చిలకలూరు పేట పట్టణంలోని శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ సిఐ జి రాజేశ్వరరావు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు దారి కాచి ప్రయాణికులను బెదిరిస్తున్నారని, వారి పట్ల ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి మనకి చెడ్డి గ్యాంగ్ అనే ఒక టీము మన రాష్ట్రంలోకి వచ్చింది. చూసినట్టయితే ఈ మధ్య విజయవాడ, తాడేపల్లిగూడ ఏరియాలో కూడా వీళ్ళు అటెంప్ట్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు మంది హైవే కాబట్టి చిలూరుపేట పట్టణంలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ఈ ఐసోలేటెడ్ ఏరియాలో, ముఖ్యంగా టౌన్ చివర ఉన్నటువంటి విల్లాస్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, అదేవిధంగా అపార్ట్మెంట్స్ అందరూ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారు. వీళ్ళు అటాక్ చేస్తారు. పగల టైంలో వీళ్ళు రకీ చేసుకొని నైట్ టైం వచ్చి అటాక్ చేస్తారు. అదే టైంలో అవసరమైతే మనుషులు ప్రాణాలు తెస్తారు కూడా వీళ్ళు వెనుకాడరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విల్లాస్లో కానీ, గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ, అదేవిధంగా అపార్ట్మెంట్స్లో కానీ, ఊరిచ్చి ఉన్నటువంటి ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్నటువంటి ఇళ్లలో ఇండివిజువల్ హౌసెస్లో కానీ ప్రతి ఒక్కరూ కూడా కెమెరాస్, సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అదేవిధంగా వాచ్మెన్ కూడా పెట్టుకొని మీ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే దాని యొక్క సమాచారం కూడా పోలీస్ వారికి తెలియపరచాలి. అదేవిధంగా మనం చూస్తున్నాము, మన హైవే రీసెంట్గా మన చిలోపట్ దగ్గరలో కూడా ఈ దారి దోపిడీలు కూడా జరుగుతున్నవి. రాత్రి సమయంలో వెళ్ళే వారిపై, వాళ్ళ మీద వారిని ఆపి వారి దగ్గర బంగారం దోచుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే మెయిన్ రోడ్ లైటింగ్ సదుపాయినటువంటి రోడ్లోనే ప్రయాణం చేయాలి. మనకి ఏదైతే వైఎస్ఆర్ కాలం నుంచి 52 ఎకరాల మీదుగా పండ్రైపురం ఏరియాలో ఎక్కడ కూడా లైటింగ్ ఫెసిలిటీ లేదు. కాబట్టి రాత్రి సమయాల్లో ఆ రోడ్డును ఉపయోగించుకోకుండా మెయిన్ రోడ్డు మీద వాడమని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ కడప ఈ ఏరియాలో కూడా రీసెంట్గా ఈ గ్యాస్ కట్ ఉపయోగించి ఏటీఎం థెఫ్ట్ చేసే టీమ్స్ కూడా వచ్చినట్టుగా సమాచారం. కాబట్టి ఈ ఏటీఎం దగ్గర కూడా అదేవిధంగా బంగారం కొట్లు ఈ ఏరియాలో కూడా అందరూ కూడా వాచ్మెన్లు పెట్టుకొని సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి విలువైన ఆభరణాలు కానీ, అదేవిధంగా నగదు కానీ బ్యాంకుల్లో లాకర్లో పెట్టుకోమని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా పట్టణంలో కొత్తగా వ్యక్తులు కానీ, అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా సంచరించినట్లయితే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వారికి తెలియపరచినట్టయితే ఇమీడియట్గా పోలీసు దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా రాత్రి సమయాల్లో, పగల సమయాల్లో కూడా పోలీసు యొక్క గస్తీని పెంచడం జరిగింది. రాత్రి సమయంలో ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారులతో టౌన్ మొత్తం కూడా గస్తీ నిర్వహిస్తున్నాం. పగల టైంలో కూడా దాదాపు ఒక 10 మంది పోలీసు